భారీ వర్షాలతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనదారులకు కష్టాలు తప్పడం లేదు. తెలంగాణ ఏపీ రాష్ట్రాల సరిహద్దుల్లోని పాలేరు వాగు ఉధృతికి బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. ఏపీ వైపు బ్రిడ్జ్కి దాదాపు 20 మీటర్లు సపోర్ట్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో నిన్న మధ్యాహ్నం నుంచి ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. బ్రిడ్జ్కి ఇరువైపులా దాదాపు 4 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో దెబ్బతిన్న పాలేరు బ్రిడ్జ్ దగ్గర నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి అందిస్తారు. భారీ వర్షాలు తెలంగాణ ఏపీ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కోలాడ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో ఈ ప్రాంతంలో దాదాపుగా 10కి పైగా కాలనీలు జలమయమై అదేవిధంగా 1000 మంది జనాలు కూడా నిరాశ్రులు అయ్యే పరిస్థితి నెలకొంది. మనం ప్రస్తుతం ఏపీ తెలంగాణ బార్డర్లోనూ ఇటు ఎన్టీఆర్ డిస్టిక్ ఇటు సూర్యాపేట డిస్టిక్కి సంబంధించిన పాలేరు వాగుకు సంబంధించి ఇంటర్ స్టేట్ బ్రిడ్జిగా కొనసాగుతుంది. ఇంకా వచ్చిన భారీ వర్షానికి ఒకవైపు ఎన్టీఆర్ డిస్టిక్ వైపు ఉన్న బ్రిడ్జి పిల్లర్ ఆనుకొని దాదాపుగా 15 మీటర్ల మేర పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇక్కడ రోడ్డు మొత్తం కూలిపోయిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తెలంగాణ వైపు ఉన్న బ్రిడ్జి కూడా పిల్లర్ పక్క నుంచి కూడా పెద్ద గోతి కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఎన్హెచ్ఏ అధికారులు అదేవిధంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయికి చేరుకొని రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. ఏపీ నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి నిన్న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వెళ్ళిన దాదాపుగా 10,000 వాహనాలు కూడా ఇరువైపులా కూడా ఆగిపోయిన పరిస్థితి నెలకొంది. చాలా వరకు ఫ్యామిలీలతో వచ్చిన వారు, సొంత వాహనాల్లో వచ్చిన వారు నిన్న నైట్ వరకు కూడా వారిని వెనక్కి పంపించడం జరిగింది. సరుకు రవాణాతో వచ్చిన లారీలు, ఇతర వాహనాలు మాత్రం బ్రిడ్జికి ఇరువైపులా కూడా 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు రాకపోకలు NH-65 హైదరాబాద్ విజయవాడ హైవే పూర్తిగా బంద్ అయిందని చెప్పుకోవచ్చు. సూర్యాపేట నుంచి ఇటు ఎన్టీఆర్ డిస్టిక్ వైపు వెళ్ళే వాహనాలు మ్యాక్సిమం 99% ఇక్కడ నిలిపివేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి అత్యవసరమైతే తప్ప ఏపీకి రావద్దని ఏపీ ప్రభుత్వం సూచించలేదు. అదేవిధంగా అత్యవసరమైతే బయటకు వెళ్ళాలి, లేకపోతే హైవేల మీద ప్రయాణించొద్దని కూడా నల్గొండ ఎస్పీ శరత్చంద్ర పవర్ సూచనలతో వాహనదారులు చాలా వరకు కూడా వాళ్ళ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. అదేవిధంగా తప్పని పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవారు నార్కట్పల్లి నుంచి మిర్యాలు కూడా గుంటూరు మీదుగా వయా గుంటూరు మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. 2009లో వచ్చిన వరదలు ఆ తర్వాత అంత స్థాయి వరదలను ఇక్కడ చూస్తున్నామని కూడా స్థానికులు చెప్పే పరిస్థితి నెలకొంది. పూర్తిగా గతంలో ఇప్పుడు కొట్టుకుపోయిన బ్రిడ్జి, ఇరువైపులా కొట్టుకుపోయిన బ్రిడ్జి గతంలో నిర్మించింది. ఇది పాత ఓల్డ్ బ్రిడ్జి కావడంతో కూడా వచ్చిన ఎక్కువ ఫ్లడ్ రావడంతో ఆ ఫ్లడ్ వెళ్లే దారి లేకపోతే ఇటు ఇరువైపులా ఉన్న పిల్లర్స్ని కోసుకోవడంతో పక్కనున్న మట్టి మొత్తం కూడా కొట్టుకుపోయిందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు కూడా క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేశారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ అదేవిధంగా ఇవన్నీ కూడా NH-65ని డైవర్ట్ చేసి నార్కెట్పల్లి మించి హైదరాబాద్ నుంచి వచ్చేవారు నార్కెట్పల్లి మించి మిర్యాలు కూడా గుంటూరు అలా విజయవాడ పంపించే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఏపీలో కూడా పూర్తి స్థాయిలో వరదలు, అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటువైపు గోదావరి, ఈ రెండు నదుల కారణంగా కూడా పెద్ద ఎత్తున అక్కడ ముంపు ఏర్పడింది. మరోవైపు ఖమ్మం పాలేరుకు సంబంధించిన వాగు పెద్ద ఎత్తున కూడా వెనక్కి ఆ ఫ్లడ్ని కొట్టడంతో కూడా ఇప్పుడు సూర్యాపేట హైవేపై కూడా నీళ్ళు నిలిచిన పరిస్థితి నెలకొంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న పాలేరు బ్రిడ్జ్ మీద నుంచి కెమెరామ్యాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి.